దాని గురించి మీటింగ్ పెట్టుకుని మన తెలంగాణ ప్రెసిడెంట్ గారు, ఫెడరల్ ప్రెసిడెంట్ గారు వెంకయ్య గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా మీ అందరికీ ఐడెంటిటీ కార్డు ఇస్తాం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా చీఫ్ అడ్వైజర్ రిపోర్ట్స్ రావడానికి, మరి అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి కూడా మరొకసారి తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, ఏదేమైనప్పటికీ ఈరోజు రాగానే చెప్పారు, ఇంతకుముందు రాజధాని అసోసియేషన్ పేరుతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి అందరికీ మీరందరూ ఇన్స్పైర్గా ఉన్నందుకు మరొకసారి ఈ రోజున మా అసోసియేషన్ సనత్ నగర్, మాకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి. మేమందరం కూడా 30 మంది ఉన్నా 40 మంది ఉన్నా మన ఒక అన్నదమ్ములుగా కలిసి ఉండాలి అని చెప్పేసి ఈరోజు ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసుకొని, మరి ఫోటోగ్రాఫర్ విషయానికి వస్తే మనం చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితులు మరి ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అలాంటిది ఒక ఊరిలో, ఒక మండలంలో, ఒక మారుమూల గ్రామంలో ఒక అసోసియేషన్ నడిపించడం అంటే చాలా ఈజీ. మరి ఇక్కడ ఈ రాజధానిలో అసోసియేషన్ నడిపించడం అంటే హైదరాబాద్లో ఎవరికి వాళ్ళే లీడర్. నీ మాట నేను ఎందుకు వినాలి, నా మాట నువ్వు ఎందుకు వినాలనే సిద్ధాంతంతో ఇవాళ మన ఫోటోగ్రఫీ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైపోతుంది. అయినా ఈ రోజున మీరందరూ కూడా నా సనత్ నగర్ అసోసియేషన్, ఫోటోగ్రఫీ అసోసియేషన్,
తెలంగాణ రాష్ట్రంలో మాకంటూ ఒక ప్రాధాన్యత ఉండాలి అని చెప్పేసి ఇలా మీతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని మళ్ళీ మీరు ప్రారంభం చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న డివిజన్ లో ప్రతి ఒక్కరు కూడా సనత్ నగర్ అసోసియేషన్ ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు. అంటే అర్థమవుతుందా మిత్రులారా, సంఘానికి నువ్వు రెస్పెక్ట్ లేకపోతే ఏదో ఒక పరంగా ఎక్కడో ఒక విధంగా నువ్వు అవమానం పొందుతావు. అందుకనే ఎప్పుడైనా సరే సంఘాన్ని నువ్వు గౌరవించు, సంఘం నిన్ను గౌరవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందు భవిష్యత్తులో కలిసి మీరందరూ కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మరొక్కసారి ఈ సనత్ నగర్ అనే అసోసియేషన్ అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మరొకసారి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు ఏంటి ఎందుకు ఏమైంది అంటే చిన్న అవగాహన చెప్పినారు తప్పనిసరి అవసరం. మీ ఫ్యూచర్లో కూడా టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టెక్నాలజీ అక్కడ అందుబాటులో తేవడం కోసం మనం ముందుకు కావాలని మనం కంపెనీ కానీ వర్క్షాప్ కానీ కానీ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మనం అభివృద్ధి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఏంటంటే మనం ప్రిపేర్ ఉండాలని మనం బలంగా వచ్చిన చెప్తాను. కాబట్టి మరొకసారి మీ అందరికీ ప్రత్యేక అభివృద్ధి చేసి వెళ్ళిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వారి అందరికీ కాదు అందరినీ కృషి పట్టుదల కొద్ది ఇక్కడ నేను మీరు మాట్లాడలేదు. సంఘటన ఒకటి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంతమంది మనం చర్చలో కాలేదు. కాబట్టి సంఘం అంటే ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు దగ్గర చెప్పారు. కాబట్టి సంఘంలో అందరం కలిసి పనిచేస్తే మనం ఇంకా ఇమిడిగా ఉండగలుగుతాం. అలాగే మనకు ఉన్న సీనియర్స్ కానీ మనకు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఫీలింగ్స్ లేకుండా అందరం కలిసి పనిచేస్తుంటే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆకాంక్షించినందుకు సంత్రంలో ఉన్న సమస్యల గురించి నాకు బాగా తెలుసు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా పక్కనే ఉన్న అమీర్పేట ఒకసారి రైడ్ చేసినప్పుడు చాలా వరకు దుర్భరమైన పరిస్థితి అక్కడ ఉన్నది. ప్రతి జిరాక్స్ సెంటర్లో కంపల్సరీ ప్రింటర్ ఉంది, ఒక కెమెరా ఉంది. వీటన్నిటిని అరికట్టాలంటే మనం అందరం ఐక్యత ఉండాలి. లోకల్గా మన అసోసియేషన్స్ ఏదైతే ఒక తాటి మీదకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం అందరం ఏదైనా సాధించగలం. తప్ప అసోసియేషన్ గౌరవించాలి. అసోసియేషన్లో మనమంటే ఏంటి, మన పాత్ర ఏంటి? ఒక అధ్యక్షుడు చేస్తారా, ఒక జనరల్ సెక్రటరీ చేస్తారా, ఒక ప్రజలు చేస్తారా అనేది తెలియాలి. ప్రతి ఒక్కరు అధ్యక్షుడిగా తన పాత్ర పోషిస్తే మనకంటూ భవిష్యత్తు చాలా బాగుంది. మన దగ్గర రాష్ట్రద్వయం కూడా ఇప్పుడు అసోసియేషన్ ఈ రోజు ఉప్పెనలా స్టార్ట్ అవుతుంది. ప్రతి జిల్లాకు ఈ రోజు వాట్సాప్ చూసినా కూడా అలా మా దగ్గర కొత్త మా దగ్గర కొత్త వస్తున్నారు. భవిష్యత్తులో కూడా 2018 కూడా మనందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమగ్ర అసోసియేషన్ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎలాంటి ఏదన్నా కూడా మీ ముందు మేము ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మధు గారికి మరియు అసోసియేషన్ అధ్యక్షుడు పదవిదారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరియు అవకాశం ఇచ్చిన అభ్యర్థులందరికీ తెలియజేస్తూ తిరుపతి మనందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చినందుకు తెలియజేస్తాను. సోదరులారా,
అసోషన్ అంటే దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది చాలా మందికి మన ఫోటోగ్రాఫర్ సోదరులకు తెలియదు. తెలియక కొన్ని సందర్భంలో చాలా ఫోటోగ్రాఫర్లు కూడా కొన్ని విషయాల్లో లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకోసం మనము అసోషన్ అంటే మన కోసము మన సమస్యలు మనమే పరిష్కరించే విధంగా చేసుకోవడానికి ఉన్నటువంటి ఆయుధమే ఈ అసోషన్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా, భవిష్యత్తులో కూడా మీరు టెక్నాలజీ పరంగా కానీ రాష్ట్ర సహకారం ఉంటుంది, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా సంఘటన రాష్ట్రానికి మేము విన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసిన దాని కొరకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ అదేవిధంగా మాకు ఈ అవార్డు పిల్లలు పిలిచి మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఫోటోగ్రాఫీ రంగించిన వైఎస్ రైన్ ఛానల్ కూడా ఉంది. మన ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వారికి సమాచారం ఇస్తే మన బాధాన్ని వాళ్ళు వినిపిస్తారు. అదేవిధంగా ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసేస్తే మన పబ్లిసిటీ అవుతుంది, మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది. ఇది ఏదో వ్యాపారం కోసం పెట్టేది కాదు, మన సమస్యలు మన ఫోటోగ్రాఫర్ల కొరకు పెట్టిన ఈ ఛానల్. కాబట్టి మీరందరూ కూడా ఓఎస్ నైన్ ఈ ఛానల్ను ఓఎస్ నైన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసి మీరందరూ దానికి సహకరించాలని కోరుతున్నాను. ఫోటోగ్రాఫర్ల కొరకు అనిత్యం సేవలు అందిస్తూ ఓఎస్ నైన్ టీవీ యూట్యూబ్లో మన ఫోటోగ్రఫీ ప్రసారాల కొరకే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ దీన్ని సబ్స్క్రైబ్ చేస్తూ మన సంఘ విశేషాలు అన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిందిగా, మరొకసారి ఓఎస్ నైన్ని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీగా మీ అందరిని కోరుచున్నాను. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఐక్యత ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఐక్యత ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఐక్యత.